Hi friends, welcome to my channel. Friends, in this video, I am going to tell you how many problems you have. You use this tip. You try to make it very easy. You try to make it very easy. You get 20 problems. You have a very present. You have a very important thing. This tip is very effective. You can do it. 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 ఉందో ఆ పేస్ట్లో నేను చెప్పినవన్నీ కూడా మిక్స్ చేసేసి మీరు వారానికి ఒకసారి మాత్రం బ్రష్ చేయండి. ఎందుకంటే చాలామంది సరిగ్గా బ్రష్ చేయకపోయినా సరే, అలాగే ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోకపోయినా సరే, ఇంకా వేరే వేరే కారణాల వల్ల పళ్ళ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. పళ్ళు ఓడేలాగా ఉండడం, లేదనుకుంటే పచ్చగా ఉండడం, ఇలా చాలా రకాల సమస్యలతో బాధపడుతున్నారు పంటి నొప్పితో. ఇలాగా అలా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకు కావాల్సినవి వేపాకులు అన్నమాట. వేపాకులు అనేవి ఒక 10 ఆకులు వరకు తీసుకోండి. శుభ్రంగా కడిగి తీసుకోండి. వేపాకులు ఫస్ట్ అయితే కనుక మీరు వీటిని అయితే కనుక మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోండి. వేపాకులు అనేవి మన పళ్ళపై ఉన్న పసుపుని పోగొట్టడానికి, గారెను పోగొట్టడానికి, పళ్ళు అనేవి చక్కగా తెల్లగా మెరిసిపోయేలా చేయడానికి 100% మీకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. పంటి సమస్యలు అన్నింటినీ కూడా పోగొట్టడానికి మనకి వేపాకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే చాలామందికి పంటలో ఉన్న క్రిముల వల్లే కానీ బ్యాక్టీరియా వల్ల పంటి నొప్పులు కూడా వస్తాయి. కాబట్టి వాటిని పోగొట్టడానికి కూడా మనకి ఈ వేపాకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు వేపాకుని అయితే ఈ విధంగా మెత్తగా పేస్ట్లాగా తయారు చేసుకొని తీసుకోండి. తర్వాత మనకు కావాల్సినవి లవంగాలు. ఒక 5-6 లవంగాలను కూడా అంతే మెత్తగా పౌడర్లాగా తయారు చేసుకొని యాడ్ చేసుకోండి. లవంగాలు కూడా మనకేంటంటే పంటి సమస్యలు పోగొట్టడానికి, పెయిన్ కిల్లర్లా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మీకు ఎటువంటి పళ్ళ నొప్పులు కానీ రాకుండా ఉండడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఏంటంటే పళ్ళపై ఉన్న పసుపుని పోగొట్టడానికి, అలాగే స్ట్రాంగ్గా పళ్ళు ఉండడానికి, అలాగే నోట్ లోపల చాలామందికి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది మాట్లాడేటప్పుడు. కాబట్టి అటువంటి స్మెల్ రాకుండా బ్యాడ్ స్మెల్ని పోగొట్టడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఏంటంటే పళ్ళు అనేవి చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. మనం పళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా తినగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ లవంగాలు యూజ్ చేయడం వల్ల కూడా మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ వేపాకుని తర్వాత లవంగాలు రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఒకసారి అయితే కనుక కొంచెం దంచుకొని మెత్తగా చేసేసుకోవాలన్నమాట. అలాగే పళ్ళ సమస్యలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా బ్రష్ మంచిగా చేయాలి. అలాగే ఏంటంటే ఇప్పుడున్న మనకి పేస్ట్లో ఎక్కువగా మనకి ఉండట్లేదు అన్నమాట. కాబట్టి ఇలాంటివి యాడ్ చేసుకోవడం వల్ల మనకి పేస్ట్ అనేది మరింత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తర్వాత దీంట్లోకి మీరు ఏం చేస్తారంటే ఒక చిటికెడు లేదనుకుంటే ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. పసుపు కూడా మన నోట్లో ఉన్న బ్యాక్టీరియాను పోగొట్టడానికి, పసుపు పళ్ళను పోగొట్టి చక్కగా పళ్ళనివి తెల్లగా మెరిసిపోయేలా చేయడానికి, నోట్లో ఉన్న బ్యాక్టీరియా క్రిములను పోగొట్టడానికి, పళ్ళ సమస్యలు ప్రతి దాన్ని కూడా పోగొట్టడానికి అయితే కనుక మనకి ఈ పసుపు అనేది అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. అలాగే డైలీ ఒక 2 టైమ్స్ అయినా బ్రష్ చేస్తేనే మనకి పళ్ళ సమస్యలు ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి, పిప్పున నొప్పులు కానీ ఇలాంటివి కానీ, పుచ్చుపళ్ళు కానీ ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి బ్రష్ మంచిగా చేయండి. అలాగే మినిమం 2-3 మంత్స్కి ఒకసారి అయినా సరే బ్రష్లు కానీ టంగ్ క్లీనర్స్ ఇవన్నీ మారుస్తూ ఉండాలి. అలాగే మంచి ఫుడ్ని తీసుకుంటూ ఉంటే మనకి ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. తర్వాత మీరు దీంట్లోకి ఏం చేస్తారంటే మీరు వాడే పేస్ట్ కొంచెం అయితే కనుక యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా తయారు చేసుకున్నది మీరు నార్మల్గా బ్రష్ ఎలా అయితే చేస్తారో బ్రష్ మీద ఇది మనం యాడ్ చేసుకున్నది ఇది పేస్ట్ అయినా సరే మీరు బ్రష్ మీద పెట్టైనా చేసుకోవచ్చు. లేదనుకుంటే వేలతో అయినా సరే మొత్తం పళ్ళం మొత్తానికి బాగా రుద్దుకోండి. ఇలా రుద్దడం వల్ల మన పంటలో ఉన్న బ్యాక్టీరియా క్రిములు, తర్వాత పసుపుగా ఉన్న పళ్ళు, పుచ్చిపోయిన పళ్ళు అన్నీ కూడా మంచిగా అవుతాయి. పళ్ళు కూడా చక్కగా స్ట్రాంగ్ అవుతాయి. నోట్లో నుంచి దుర్వాసన కానీ అలాంటిది రాదు. అలాగే చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఈ టిప్ని అయితే కనుక ట్రై చేసి చూడండి. మీరు వారానికి ఒకసారి మాత్రమే చేసుకుంటే సరిపోద్ది. డైలీ కూడా చేయాల్సిన అవసరం లేదు. డైలీ మీరు ఎలాగో బ్రష్ చేస్తారు కాబట్టి వారంలో కనీసం ఒక్కసారి అయినా సరే ఈ విధంగా తయారు చేసుకున్న పేస్ట్తో మీరు పంటిని రుద్దుకోవడం వల్ల పంటి లోపల ఉన్న ప్రతి ఒక్క సమస్యని పోగొట్టుకొని ఫ్యూచర్లో ఎటువంటి పళ్ళ సమస్యలు రాకుండా చక్కగా స్ట్రాంగ్గా ఉంటాయి. కాబట్టి అశ్రద్ధ చేయకుండా తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.